మొన్నటి వరకు ఒక కాలు మాత్రమే పనిచేయలేదు కానీ ఇప్పుడు టోటల్ గా బాడీలో ఏ పార్ట్స్ పనిచేయట్లేదు ఓడిపోతున్నానండి మీకోసం ఓడిపోతున్నాను నేనే సావిత్రిని అన్న నిజం చెప్పి మిమ్మల్ని కాపాడుకుంటానండి నేనే సావిత్రిని చెప్పడం తప్ప దానికి వేరే దారి లేదు నిజం చెప్పకపోతే వాడిపోతాడు వాడి కోసం ఇన్ని నాటకాలు ఆడింది వాడి ప్రాణం పోతే చూస్తూ ఊరుకుంటుందా దారి తప్పి వెళ్తున్నావు లేదు స్వామి ఇప్పటికే ఆలస్యం చేశాను నేను వెళ్ళాల్సిన దారి ఇదే అనాలోచితంగా వెళ్ళే దారి ఎప్పుడు మంచి దారి కాదు తల్లి లేదు స్వామి నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది ఆలోచించి ఉంటే నువ్వు దారి పట్టవు తల్లి గెలుపు కోసం పోరాడుతూ ఓటమి వైపు అడుగులు వేస్తున్నావేంటమ్మా ఇంకైన బాధల్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నా కోసం ఆయన చిత్రవద చేస్తున్నారు ఆయన శరీరంలో ఒక్కో భాగాన్ని కదలకుండా చేస్తూ ఎవరిని చూసి జాలి పడితే వలలో చిక్కు పడిపోతావమ్మా నాకేమైనా పర్వాలేదు ఇంకా నా భర్తను బాధ పెట్టలేను స్వామి ఆయన నాకు కావాలి నీ భర్త మీద ప్రేమతో తప్పు చేస్తున్నావు తల్లి నువ్వు నువ్వే అని తెలిసిన మరుక్షణం నీతో సహా ఎవరిని బ్రతకనివ్వరు వండి స్వామి పోతే అందరం కలిసిపోతాం రేపటి గురించి భయపడి ఆయన్నలా వదిలేయలేను ఆయనకి నరకం చూపిస్తున్నారు స్వామి బొమ్మని చేసి ఆడుకుంటున్నారు చీకటికి లొంగిపోతే రేపటి వెలుతురు చూడలేవు తల్లి నా జీవితంలో వెలుతురంటే నా భర్త ఆయన లేని రోజు నాకు మిగిలేది చీకటే కదా స్వామి అందుకే ఆయన్ని కాపాడుకోవాలని వెళ్తున్నాను వాళ్ళు నిన్ను బయటికి రప్పించాలని చూస్తుంది ఆ మరకతలింగం కోసం తల్లి మరకతలింగం వాళ్ళకి దక్కాలంటే నువ్వు పూజలు కూర్చోవాలి గర్భవతిగా నువ్వు పూజకు పనికిరావు అందుకే నీ కడుపులో బిడ్డని చంపేస్తారు తల్లి లేకుండా పోతుంటే ఎవరుండి ఏం ప్రయోజనం స్వామి నా భర్త కన్నా నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు భార్యగా నా భర్తకి నా వల్ల ఏనాడు ఏ సుఖమూ లేదు
ఇప్పుడు కూడా ఆయన కష్టాలకి ఆయన అలా వదిలేసి చూస్తూ ఊరుకుంటే భార్యగా నా బ్రతుక్కే అర్థం ఉండదు. అసలు భార్య భర్తల బంధానికి అర్థం ఉండదు. బాధ భయం మనిషిని దారి తప్పిస్తాయి, తప్పు దారిలో నడిపిస్తాయి. తొందరపడకు తల్లి, నీ కష్టం నీ త్యాగం వృధా కాదు. రేపటితో నువ్వు చేస్తున్న పూజ పూర్తవుతుంది. చివరి రోజు గుడిలో అమ్మవారి సమక్షంలో అఖండ దీపాన్ని వెలిగించి పూజ చేయి తల్లి. ఆ మహాశక్తి నీకు అంతా మంచే చేస్తుంది. దేవుణ్ణి నమ్మి నమ్మి అలసిపోయాను స్వామి, అందుకే ఆ తంత్రాకి లొంగిపోదామని వెళ్తున్నాను. నమ్మకం అలసిపోకూడదమ్మా. నా మాట విని అఖండ దీపాన్ని వెలిగించి రేపు బ్రహ్మముహూర్తంలో రా, నేనే దగ్గరుండి పూజ జరిపిస్తాను. ఆ తంత్రశక్తితో అమ్మవారి మహాత్మ్యం ఏదో రేపటితో తేలిపోతుంది. నా మాటను మన్నించి వెనక్కి వెళ్ళిపో తల్లి. అలాగే స్వామి. జయ జయ మహాదేవి విజయీ శాంభవి. అన్నయ్య, నువ్వు ఇలా బాధపడ్డానికి కారణం ఆ స్రవంతే అన్నయ్య. తన గురించి తెలియకుండా తనని నమ్మి తప్పు చేశాం. నాలుగు రోజులు ఉండిపోతానంటూ మన ఇంట్లో చేరి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. నిన్నెలా హాస్పిటల్ పాలు చేసిందన్నయ్య. స్రవంతి మామూలు మనిషి కాదన్నయ్య. ఏవేవో పూజలు చేసి నిన్నెలా చేసింది. మనమందరం తనని నమ్మి చాలా పెద్ద తప్పు చేశామన్నయ్య. నువ్వెందుకన్నయ్య బాధపడుతున్నావు? నీకేం కాదు, నిన్ను కాపాడుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటామన్నయ్య. ఆ స్రవంతిని ఇంకా మన ఇంట్లో ఉంచితే ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు తనని నమ్మి మోసపోయింది చాలన్నయ్య, ఇంకా తనని నమ్మి మోసపోలేం. అందుకే ఆ స్రవంతిని బయటికి గెంటేశాను. మళ్ళీ మన ఇంటి వైపు కన్నెత్తు కూడా చూడదన్నయ్య. నీ బాధ నాకు అర్థమవుతుందన్నయ్య. నిన్ను ఈ విధంగా బాధపెట్టిన స్రవంతి ఇంక మన కంటికి కనపడదు.
ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందన్నయ్యా. ఇంక నీకేమి కాదన్నయ్యా, ఏమీ కాదు. జయ జయ మహాదేవి విజయ శాంభవి. అఖండ దీపం తీసుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యి తల్లి.
జయ జయ మహాదేవి విజయీ శాంభవి జై శాంభవి జై శాంభవి జై శాంభవి జయ జయ మహాదేవి విజయ శాంభవి జై శాంభవి జై శాంభవి జయ జయ మహాదేవి విజయ శాంభవి తల్లి ఇది ఆ పరాశక్తిని ఆవాహన చేసిన శక్తి తల్లి ఈ కంకణం నీ దగ్గరుండగా ఏ దుష్టశక్తి నిన్ను ఏమీ చేయలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళిన చోట ఉన్న చోట ఏ దుష్టశక్తి నిలబడలేదు తల్లి నిన్ను చూడగానే పారిపోతుంది ఈ కంకణం నీ భర్త చేతికి కట్టు తల్లి అతని మీద ఉన్న దుష్ట ప్రభావం పోయి మామూలు మనిషి అవుతాడు ఇంకా నీకు గాని నీ భర్తకు గాని ఎలాంటి సమస్య రాదు సంకల్ప సిద్ధిరస్తు జయ జయ మహాదేవి విజయ శాంభవి
భర్త